చెప్తుంది ఏంటంటే ఇలా చేస్తుంటే ఇలా ఉండేదని అంటున్నారు తప్ప జరిగింది ఎక్కడ చెప్పట్లా. స్టాండర్డ్ గైడ్ లైన్స్ పాటించాలి మీరు అంటున్నారు. స్టాండర్డ్ గైడ్ లైన్స్ అంటే వాళ్ళు చెప్పాలి ఎఫ్ఐఆర్లో. ది యూజ్డ్ ది వర్డ్ స్టాండర్డ్ గైడ్ లైన్స్. ఏంటి స్టాండర్డ్ గైడ్ లైన్స్? ఈ టెక్నాలజీ ఫస్ట్ టైం వేర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సిస్కో ఎక్విప్మెంట్ పర్చేజ్లో ఎంత తప్పు చేసామా? 24,000 కిలోమీటర్ల కేబుల్ వేయటంలో తప్పు చేసామా? పీఓపీల్లో ఎస్టాబ్లిష్ చేయడం, సెటప్ బాక్స్ చేయడం తప్పు చేసాం. ఎక్కడ పొరపాటు జరిగింది మీ మీ లెక్క ప్రకారం అనేది గవర్నమెంట్ ఇంతవరకు చెప్పలా. పీఓపీలో డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు అంటున్నారు. కరెంట్ పోల్స్ డిస్టెన్స్ మనం తయారు చేస్తామా? ఆల్రెడీ ఉన్నాయి అక్కడ, అవి సబ్స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి మండలానికి సబ్స్టేషన్స్ ఉన్నాయి. ఒక సబ్స్టేషన్కి సబ్స్టేషన్కి 2 కిలోమీటర్లు ఉండొచ్చు, కిలోమీటర్ ఉండొచ్చు, 5 కిలోమీటర్లు ఉండొచ్చు. ఆ డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేయలేదంటే ఎవరు చేయాలి మీరు డిస్టెన్స్ అది? మేము చేయం. కాబట్టి ఇటువంటి ఒక ఊహాజనితమైన ఎలిగేషన్స్ పెట్టి 120 కోట్లు జరిగితే మిగతా అమౌంట్ ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయిందని చెప్తే ఆ టెక్నాలజీలో బేసిక్ నాలెడ్జ్ అని ఎవడో కూడా దాన్ని ఒప్పుకోడు. సిస్కో అనేది ఎటువంటి కంపెనీ మీకు తెలుసు. మన కేబుల్ సప్లై చేసిన స్టెర్లైట్ కానీ లేకపోతే వాళ్ళు కానీ ఎటువంటి కంపెనీలో మనకు తెలుసు. ఎక్కడా కూడా రూపాయి అవన్నీ జరగలేదు. ఏదన్నా అటువంటిది ఏదన్నా జరిగి ఉన్నట్టయితే ఏదన్నా వెండర్ స్థాయిలో వాళ్ళు ఏదన్నా సప్లైతో మాట్లాడుకుంటే జరిగిందేమో తప్ప గవర్నమెంట్ స్థాయిలో జరగలేదనేది వాస్తవం. వాళ్ళు ఎన్ని ఎలిగేషన్స్ పెట్టినా దే కెనాట్ ప్రూవ్ ఇట్. అశోక్ గారు, ఏదైతే ఇక ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి 333 కోట్లు ఇన్వెస్ట్ చేశారని చెప్తూ ఉన్నారు. 280 కోట్లు పే చేశాం. 280 కోట్లు పే చేశారు. అసలు ఈ ఫైబర్ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఆదాయం వచ్చిందా? ఆదాయం వస్తే ఎంత వచ్చింది? ఆదాయం లాభాలు వచ్చినప్పుడు ఈ ఏపీ ఫైబర్ ప్రాజెక్ట్ మీద ఎందుకు ఇంత కక్ష సాధిస్తుంది? అంటే మనం 2017లో ఏపీ ఫైబర్ నెట్ స్టార్ట్ చేసి 2019లో ప్రభుత్వం దిగిపోయిన నాటికి 970,000 కనెక్షన్స్ ఉండే, 970,000 కనెక్షన్స్. దాని మీద నెలకి 8 నుంచి 10 కోట్ల ఆదాయం వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనెక్షన్ని 149 రూపాయల నుంచి 350 రూపాయలు చేసింది. కనెక్షన్స్ తగ్గిపోయినాయి. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఎంఎస్ఓల్ని దీంట్లో పార్ట్నర్స్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు దీన్ని కట్ చేసి వాళ్ళే వాడుకుంటూ మొదలుపెట్టారు. రెండోది, ఏబిఎన్ అలాగే TV5 ఇవి కొన్ని కేబుల్స్లో ఎంఎస్ఓల్ని ఆపరేట్ చేద్దాని తర్వాత దీంట్లో అది వస్తుంది కాబట్టి దీన్ని కూడా కట్ చేయడం జరిగింది. దాంతో కనెక్షన్స్ చాలామంది తగ్గించుకోవడం. ఏదైనా కూడా ఇవాళకి ఈ లెక్క ప్రకారం వాళ్ళ ఇన్క్యాప్లో మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ ఉంది, లేదా ఆర్టీ యాక్ట్ కింద అడుగుదాం. ఇప్పటికీ 930 నుంచి 970 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే ఇందులో ఎస్టాబ్లిష్ ఛార్జెస్ తీసేయాలి 2017 నుంచి ఇవాళ వరకు. అది కనెక్షన్స్ తగ్గిన ఆదాయం ఎందుకు తగ్గలేదంటే 149 రూపాయలు ఉన్న మంత్లీ సబ్స్క్రిప్షన్ని 350 రూపాయలు చేశారు వాళ్ళు. కాబట్టి కనెక్షన్స్ తగ్గిన ఆదాయం తగ్గలేదు. ఏదైనా కూడా 930 నుంచి 970 కోట్లు ఆదాయం వచ్చింది. దానికి పెట్టిన పెట్టుబడి 240 కోట్లు మాత్రమే. ఇందులో ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ దాదాపు 25-30% తీసినా కూడా మిగతాదంతా కూడా ప్రభుత్వానికి మన లాభం కింద చెప్పాలి.